హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ నాన్ స్టాప్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ బై పరిటాల మూర్తి. ముందుగానే ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మనం చూసినట్లయితే యాక్చువల్గా ఫ్రైడే ఎపిసోడ్ ఫుల్గా మనం ఎప్పుడు కూడా బిగ్ బాస్లో చూడలేదు, ఎందుకంటే సాటర్డే వీకెండ్ నాగార్జున ఎపిసోడ్ ఉంటుంది కాబట్టి మనకి థర్స్డే, అంటే మనం చూసేది ఫ్రైడే ఎపిసోడ్, థర్స్డే బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది అంటే ఫ్రైడే రోజు మొత్తం ఏం జరిగింది అనేది ఎప్పుడు కూడా చూసే అవకాశం అయితే ఎప్పుడు కూడా మనకు కుదరలా. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న స్పాన్సర్ టాస్క్లు కానీ లేదంటే వేరే వేరే టాస్క్లు కానీ వచ్చే అది నాగార్జున కొద్దిగా హైలైట్స్ మన టీవీ అని చెప్పేసి హైలైట్స్ మాత్రం చూపించాడు. కానీ ఈసారి మాత్రం సాటర్డే ఫుల్ డే ఉంటుంది, ఎందుకంటే సండే కానీ మనకి నాగార్జున ఎపిసోడ్ స్టార్ట్ అవ్వట్లేదు, అది కూడా సాయంత్రం 6 గంటల నుంచి పెట్టారు. సో సండే 6 నుంచి నాన్ స్టాప్గా 9:30 వరకు కూడా నాగార్జున ఎపిసోడ్ ఉంటుంది కాబట్టి ఆ 3 అవర్స్ అనేది సండేనే ప్లాన్ చేశారు. సో సాటర్డే ఎపిసోడ్ సండే ఎపిసోడ్ రెండు కలిపి సండేనే స్ట్రీమింగ్ అనేది చేస్తున్నారు కాబట్టి సాటర్డే ఏదైతే లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందో అలాగే ఏదైతే సాటర్డే హైలైట్ లాగా 9:00కి స్ట్రీమింగ్ చేసే ఎపిసోడ్ అనేది పెడతారో అప్పుడు మనకి ఫ్రైడే మొత్తం ఏం జరిగిందని చూసే అవకాశం అనేది జరుగుతుంది. మనం కానీ రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే నిజానికి ఎక్కువ ఏం లేదు, మామూలుగా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అనేది ఆడారు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ తోపుడు బండి మీద అటు ఇటు తోసుకుంటే ఛాలెంజర్స్ పుష్ చేయగలిగారు, వారియర్స్ ఓడిపోయారు, ఛాలెంజర్స్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ అనేది గెలిచారు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. దీని తర్వాత బెస్ట్ పర్ఫార్మర్ అండ్ వరస్ట్ బిహేవియర్, ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్ ఎవరు అనేది బిగ్ బాస్ హౌస్లో ప్రతి వారం జరిగేదే. బెస్ట్ పర్ఫార్మర్ కింద అందరూ కూడా ఓట్లేసి నటరాజ్ మాస్టర్ని ఎంచుకున్నారు. యాక్చువల్గా లాస్ట్ వీక్ నటరాజ్ మాస్టర్ వరస్ట్ పర్ఫార్మర్ అయ్యారు, ఎందుకు అంటే టాస్క్లు అగ్రెసివ్గా అరిచినందుకు. అది కూడా నాగార్జున లీడ్ ఉంది, అది కూడా నాగార్జున చెప్పాడు మాస్టర్ మీరు కొద్దిగా తగ్గించుకోండి అని చెప్పారు కాబట్టి కొద్దిగా మారాడు నటరాజ్ మాస్టర్, కొద్దిగా బిహేవియర్లో చేంజ్ అయింది. అలాగే టాస్క్లు అగ్రెసివ్గా పోలేదు, అలాగే కొద్దిగా తన అసహనం ఏదైతే ఉందో పోలీసులు కింద అయినప్పుడు ఆయన వెనకాల ఉన్నారు, లైమ్ లైట్లోకి ముందుకు రాలేదు, టీం లీడ్ చేయలేకపోయినా ఆ కొద్దిగా అసహనం మాత్రం ఉంది తప్ప మిగతాది ఏం లేదు, ఎక్కడ కూడా అగ్రెసివ్గా పోలేదు టాస్క్లో. సో అందుకని చెప్పి అదే రీజన్ చెప్పి మాస్టర్ని బెస్ట్ పర్ఫార్మర్ చేశారు. ఇక వరస్ట్ బిహేవియర్ ఎంచుకునేటప్పుడు చాలా తర్జన భర్జనలు జరిగాయి. ఏంటంటే ఫస్ట్ మహేష్ విట్ట పేరు వచ్చింది, అనిల్ పేరు వచ్చింది, అలాగే బిందు మాధవ్ పేరు వచ్చింది, తేజస్వి పేరు వచ్చింది, శివ అయితే హర్యానా పేరు కూడా తీసాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బిందు మాధవ్కి అండ్ మహేష్ విట్టకి కూడా దాదాపుగా ఈక్వల్ ఓట్స్ అనేవి వచ్చాయి. అయితే నటరాజ్ మాస్టర్ బిందు మాధవ్ బిహేవియర్ గురించి చెప్తూ, అంటే నేను అందమైన మనసు ఉండాలని చెప్పాను కానీ నువ్వు వేలు చూపించేది మాట్లాడి కొద్దిగా నా మీదకి అగ్రెసివ్గా వచ్చావు, అయినా కూడా నేను నీకు ఓటేయట్లేదు, మహేష్ విట్టకి ఓటేస్తున్నా అని ఆయన హీరోల్లోగా మహేష్ విట్టకి ఓటేయడం వల్ల మహేష్ విట్ట వరస్ట్ పర్ఫార్మర్ అయిపోయాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఆడుకోవాలి, ఏంటంటే మహేష్ విట్ట జూనియర్స్ దగ్గరికి వెళ్ళి హర్యానా తనకి వరస్ట్ పర్ఫార్మర్ వేసినందుకు ఒక ఎనలైజ్ అనేది చేశాడు గేమ్ని. ఏంటంటే హర్యానా డబుల్ గేమ్ ఆడుతుందా అని చెప్పి, ఏంటంటే మా టీంలో ఉంటూనే మా టీం మెంబర్గా ఉంటూనే నేను టీం కోసం పోరాడితే నాకు వరస్ట్ బిహేవియర్ వేసింది, తను బెస్ట్ పర్ఫార్మర్ అనుకుంటూ తనే టీం కోసం కొట్లాడింది నేను కానీ తను బెస్ట్ అనుకొని క్యాప్టెన్సీ కంటెండర్ కింద వెళ్ళిపోయింది అంటూ హర్యానా గేమ్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ అనిల్ ఇంకా మిగతా వేరే ఎవరో ఉన్నారు నాకు సరిగ్గా గుర్తులేదు. యాక్చువల్గా అనిల్ ఉన్నాడు, అది పెద్ద పట్టించుకోలేదు వాళ్ళు, మహేష్ వచ్చి చెప్తున్నా కూడా వాళ్ళు అంతగా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. యాక్చువల్గా అక్కడ అశ్వ రెడ్డి కానీ వేరే హమీదా కానీ వేరే వాళ్ళు ఉండి ఉంటే మేబీ హర్యానాకి అది పాస్ అవుట్ అయ్యి ఉండేదేమో, మేబీ మహేష్కి అండ్ హర్యానాకి గట్టిగానే పడి ఉండేది. మరి ఈ విషయం ఎలాగైనా హర్యానా చెవిలో పడితే మాత్రం హర్యానా అయితే ఊరుకోదు, ఖచ్చితంగా ఏంటి మహేష్ గారు మీకు నాతో ఏంటి ప్రాబ్లం అని ఖచ్చితంగా వార్ అనేది పెట్టుకుంటుంది. నిజానికి వరస్ట్ పర్ఫార్మర్ అన్నప్పుడే వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక వార్ అనేది అవుతుందా అని నేను అనుకున్నా, ఎందుకంటే మీరు అంతగా ఫీల్ అయ్యి మీరు ఎంత అగ్రెసివ్గా నా మీద నిందలేసేస్తే నేను ఇంకా మిమ్మల్ని వరస్ట్ ఇవ్వను అనేసి హర్యానా అక్కడ జస్ట్ ఫ్లిప్ అయింది. ఎందుకంటే నువ్వు మరి చీటింగ్ చేసి గెలిచావు, మరి నిన్ను అరెస్ట్ అనకూడదా టాస్క్లో అని మహేష్ విట్ట మంచి లాజిక్ పాయింట్ మాట్లాడాడు. అక్కడ ఫ్లిప్ చేసేసింది హర్యానా, సరే అండి మీరు నా మీద గొడవపడి నాన్న అరిస్తే మాత్రం నేను వేరే పేరు చెప్తా, అనిల్ పేరు చెప్తా అనుకుంటూ అనిల్ పేరు చెప్పుకుంది. అనిల్ పేరు అప్పటికి మైండ్లో ఉన్నా కూడా, అంటే ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు టాస్క్లో అరిచారు కాబట్టి చాలా సేఫ్గా, హౌస్మేట్స్ కూడా చాలా సేఫ్గా
టాస్క్లో వాళ్ళు ఇద్దరు అరిచారు కాబట్టి మహేష్ అండ్ అనిల్ వాళ్ళ పేర్లు చెప్పేశారు తప్ప వేరే రీజన్స్ కూడా ఏం లేవు. ఇక్కడ తేజస్వి కూడా వరస్ట్ పర్ఫార్మర్ అని ఇద్దరు రెండు ఓట్లు కూడా పడినాయి. అందుకే మహేష్ని ఓదారుస్తూ నాకు కూడా రెండు ఓట్లు పడినాయిలే, ఏం పర్లేదు అంటూ మాట్లాడింది. ఇక్కడ మనం ఓవరాల్గా గేమ్ని అనలైజ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్మార్ట్ గేమ్ ఆడుతున్నారు ఈసారి హౌస్ మేట్స్, ముఖ్యంగా సీనియర్స్ చాలా స్మార్ట్ గేమ్ ఆడుతున్నారు నో డౌట్. ఎందుకంటే వాళ్ళు టాప్ ఫైవ్లోకి ఎలాగైనా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎన్ని వారాలు సస్టైన్ అవ్వాలి, ఎవరితో మనకి టఫ్ వార్ ఉంటుంది అనేది ముందు నుంచే క్యాల్కులేట్ చేసుకుంటూ ముందుగానే ఆ టాస్కుల్లో ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటూ, అంటే వాళ్ళకున్న గేమ్ ప్లాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటూ వీళ్ళు మనకు అడ్డొస్తారు, ఒకవేళ మేము ఐదుగురు నామినేషన్లోకి వెళ్తే వీళ్ళకి ఓట్లు ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళనే పెట్టుకోవాలి, వీళ్ళతో పెట్టుకుంటే ఏంటంటే మనకి ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. ఇలా చాలా స్మార్ట్ గేమ్ అనేది ఉంది. మీకు ఫుల్ లెంత్ ఎపిసోడ్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈజీగా ఇది అర్థమైపోతుంది. ఇక మనం ఈ గేమ్ అనాలిసిస్ ఏంటి, వీళ్ళు డబుల్ గేమ్ ఎవరు ఆడుతున్నారు, ఎవరు టాప్ ఫైవ్కి వెళ్ళడానికి ఎవరెవరికి ఫ్రెండ్స్గా మారుతున్నారు, ఎవరెవరితో బాండింగ్ పెట్టుకుంటున్నారు, ఎవరెవరితో కలిసి ఉంటున్నారు, ఎవరెవరితో కొట్లాడట్లేదు, ఎవరు ఏదన్నా లైక్ తీసుకుంటున్నారు అనేది డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. రేపటి నా రివ్యూలో మీకు స్పెషల్ వీడియో చేస్తాను, అది కూడా చూడండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ.